బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా ఏసయ్యా పారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి ఏసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడై దూరమాయన నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా ఇంత గొప్ప క్షణ కోటలు నన్ను నిలిపితివే దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివే ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివే దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం అవమానించిన వారే అభిమానమును పంచగా సంకేతమే ఈ రక్షణ గీతం నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా సారవంతమైన తోటలు నన్ను నడిపితివే సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివే సారవంతమైన తోటలు నన్ను నాటితివే సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మప్పుల కురిసెను దీవెన వర్షమయ్యే ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరించును చీకటి కమ్మిన మప్పుల కురిసెను దీవెన వర్షమయ్యే ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరించును ఈ బాహుబలము ఎన్నడై దూరమాయన నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా ఎస్కేల్ గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 18వ అధ్యాయము 23 దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువు యెహోవా వాక్కు తరువాత 30వ వాక్యం కాబట్టి ఇశ్రాయేలులారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇశ్రాయేలీయులారా
మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభుకు యెహోవా వాక్కు. జాగ్రత్తగా వినండి ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుడు ఓ డాక్టర్ గారి వద్దకు మనం వెళ్ళాం. ఒక త్రాగుబోతుకి ఏం చెబుతాడండి, అబ్బాయి నువ్వెందుకు ఊపిరితిత్తులు చెడగొట్టుకుంటావు, నువ్వు తొందరగా చచ్చిపోతావు మానేయమని బుద్ధి మాటలు చెబుతాడు. ఒక పొగ త్రాగే మనిషికి గుండె డాక్టర్ ఏం చెబుతాడండి, ఊపిరితిత్తులు డాక్టర్ అయినా పొగ మానేయి, పొగాకు మానేయి, నువ్వు చనిపోతావు. అంటే మరణించడం ఎవరు కోరుకోరు, కానీ కొంతమంది మన పగ ఉంది అనుకోండి మనకి, వాడు చావాలని మనం కోరుకుంటాం. మనల్ని ఎవరైనా హింస పెట్టేవాళ్ళను, మనకి విరోధంగా కుట్రలు చేసేవాళ్ళను, లేకపోతే మనం చంపాలనుకునే వాళ్ళు, మనం ఎప్పుడు చచ్చిపోతాడా ఎప్పుడు చచ్చిపోతాడా అని మనం అనుకుంటాం. దేవునికి మనలో ఎవరు కూడా కాలానికంటే ముందు చనిపోవటం అసలు ఆయనకి ఇష్టం లేదు. ఆయన నియమించిన కాలం వరకు మనందరం బ్రతికి తీరాలి. 70 ఏళ్ళు అన్నాడు. 70 ఏళ్ళు నువ్వు ఆరోగ్యంగా బ్రతకాలి. గ్యాస్ లేకుండాను, షుగర్ లేకుండాను, బీపీ లేకుండాను, గుండె జబ్బు లేకుండాను, లేకపోతే టీబీ లేకుండాను, క్యాన్సర్ లేకుండాను ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకాలి. దేవుడు కోరిక అది. మీరెందుకు మరణము నొందుదురు? ఆయన మనల్ని అడుగుతున్నాడు, నువ్వెందుకు చచ్చిపోతావురా? ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు చనిపోతావు? కాలము కంటే ముందుగా నువ్వెందుకు చనిపోతావు? నేను చంపట్లేదుగా నిన్ను, నేను చచ్చిపోమని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ చావు ఎవరు తెచ్చుకుంటున్నారు? మీరు ప్రసంగి గ్రంథం చూడండి, 7వ అధ్యాయం, ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు. కాబట్టి మరణాన్ని ఎవరు తెచ్చుకుంటున్నారంటే బుద్ధిహీనంగా తిరిగి దేవుడికి విరోధమైన పనులు చేసి నీ అంతటా నీవే కాలానికంటే ముందుగా చనిపోతున్నావు. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, మనం బయట వానలో పెడదాం, అది భద్రంగా ఉంటే చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. వర్షంలో పెడదాం, మంచులో పెడదాం, అదేమైపోద్ది? మనం ఒక సైకిల్ కొందాం, ఓ టీవీ, ఏసీ అయినా వర్షంలో పెడదాం, నీళ్ళలో ముంచుదాం, ఏమవుద్ది? పాడైపోద్ది. ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని దేవుడు నియమించినంత కాలం నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుడు మనకి ఒక ఆయుష్ నియమించాడు. 139వ కీర్తనలో 16వ వాక్యం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములు లిఖితములాయను. అర్థమైందా? నేను ఎన్నేళ్ళు బ్రతకాలు దేవుడు ముందే నిర్ణయించాడు. యేసుదాసు గారు ఎన్నేళ్ళు బ్రతకాలు, లేదా డానియల్ గారు ఎన్నేళ్ళు బ్రతకాలు, మర్దకయ్య గారు
లేది మల్లికార్జునరావు గారు మీరందరూ ఎన్ని సంవత్సరాలు జీవించాలో దేవుడు దాన్ని నిర్ణయించాడు అయితే దుర్మార్గ పనులు చేసి దేవుడి విరోధంగా నడిచి కాలము కంటే ముందుగా వెళ్ళిపోతున్నారు చాలా మంది అందుకే దేవుడు అంటున్నాడు ఎందుకు చనిపోతావు ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణమునందురు మరణము మన యొద్దకు వచ్చిన దాన్ని మనం ముట్టకుండా దేవుడు బైబిల్లో చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు లోకస్తులు దుష్టులు వాళ్ళు మరణిస్తున్నారు దుష్టులు ఎందుకంటే రవిడి యజ్ఞం చేసి ఒకడొకడిని చంపి ఒకడొకడిని చంపి కాలానికంటే ముందుగా వెళ్ళిపోతున్నారు అలాగే త్రాగుడికి బానిసలై గంజాయి త్రాగి మత్తు పానీయాలు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు వాయు వరసలు తప్పి అక్రమ సంబంధం పెట్టుకుని ఎయిడ్స్ రోగం తెచ్చుకుని కాలానికంటే ముందుగా చనిపోతున్నారు చనిపోతున్నారు లోకం పోక కలవాటి వాళ్ళ విషయం మనం పక్కన పెడదాం మారు మనసు పొందిన నిన్ను గురించి రక్షణ పొందిన నిన్ను గురించి సావుకుడివైన నిన్ను గురించి బైబిల్ ఏం చెబుతుంది ఏం చెబుతుంది మన ప్రాణము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 29వ వాక్యం చూడండి నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జోపు మూటలు కట్టబడును అంటే దావీదు మహారాజు ప్రాణం ఆయన మహారాజు అవలేదు అప్పుడు తరంబడుచున్న ఒక పక్షి సౌలని ఒక రాజు ఆయన పిల్లనిచ్చే మామే తరుగుతున్నాడు ఒక ఆమె ఉంటుంది నీ ప్రాణము దేవుని యొద్ద ఉన్న జీవపు మూటలు కట్టబడింది ఇదే మాట అపొస్తలుడైన పౌలు కొలసైలకు రాస్తూ 3వ అధ్యాయములో ఏమని వ్రాశాడు చూడండి 3వ అధ్యాయం 3వ వాక్యం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది ఎక్కడుందో మన ప్రాణం యేసయ్యతో కూడా క్రీస్తునందు దాచబడి ఉన్నది అంటే దాచిపెట్టాడు నిన్ను రక్షించుకున్న తర్వాత దేవుడు నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని సైతాను ముడతాడేమో ఒక అపాయం యాక్సిడెంట్ ముట్టుద్దేమో కరోనా ముట్టుద్దేమో ఒక పిడుగు మన మీద పడద్దేమో ఒక పాము మనల్ని కాటివే చంపుద్దేమో అంటే మరణం అనేది మనం ముట్టకుండా దేవుడు మన ప్రాణాన్ని దాచి ఉన్నాడు అది బైబిల్ చెబుతుంది మనకి యెషయా 46:4లో ఏమని చెప్పాడు దేవుడు ముదిం వచ్చి ఎత్తుకొని వాడను నేనే శంఖను పెట్టుకుని వాడను నేనే అబ్బాయి నిద్ర వస్తుందా ఇది శంఖను పెట్టుకొని వాడను నేనే తల వెంట్రుకలు నది వరకు ఎత్తికొనుచు రక్షించువాడను నేనే అన్నాడు దేవుడు మరి ఈ మాటలు అబద్ధం అన్నావా ఏమండి ఒక మనిషి ఒక ఎస్పీ కొడుకండి వాడిని ఎవడన్నా ముట్టుకోవడానికి ధైర్యం చేస్తాడా హోమ్ మినిస్టర్ కొడుకు కేంద్రం హోమ్ మినిస్టర్ కొడుకు కూతురు ముట్టుకుంటాడు ఎవడన్నా ఒక రాజుగారు అబ్బాయి అలెగ్జాండర్ కొడుకు అనుకుందాం ఇలా పెద్ద పెద్ద రాజులు ఉన్నారు పరిపాలన చేస్తే నెబుకద్నెజర్ కొడుకు అనుకుందాం కోరిష్ కొడుకు అనుకుందాం ఎవడైనా ముట్టుకుంటాడా భయం ముందు ఎందుకంటే రాజుగారికి ఎంతమంది లక్షల మంది సైన్యం ఉంటారు ఇప్పుడు నువ్వు ఒక జీవము గల దేవుని కొడుకువు కూతురు అయ్యావు అదే మారు మనసు అంటే
వారు మనసు పొందగానే నా కుమారులు కుమార్తెలు అన్నాడు. మరి దేవుని కుమారుణ్ణి తేలుముట్టి చంపుద్దంటారా? చంపితే ఇక దేవుని కొడుకు అంటే అర్థమేముంది? మాంత్రికుడు మంత్రం వేస్తే పాము పోద్ది, మండగబ్బం పోద్ది, తేలు పోద్ది. ఆ మాంత్రికుని కొడుకునే తేలుగారు చచ్చిపోతే వాడి మంత్రంలో పవర్ ఉందంటారా? బెదరు ఉందంట. ఓ భూత వైద్యుడు అన్ని దయాలు వెళ్ళగొడతాడు. మారులేంటి, శక్తులేంటి, దేవతలేంటి, దయ్యాలేంటి, భూతాలేంటి, భూత ప్రేత పిశాచ గణాలు ఓం ధూమ్ థమ్ అని వెళ్ళగొట్టేస్తాడు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి దెయ్యం పడి చచ్చిపోయిందంట. ఆ భూత వైద్యుడు తల ఉంచుకుని ఊరేసి చచ్చిపోవడం మేలు. మరి దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైంది లేదు. ఇప్పుడు పాడాడు కేశదాస్ గారు, నీ బాహుబలము అన్నడైనా ఏమండి. ఆయన మనకి జీవాన్ని ఊదిన దేవుడు, మణమాని ఉల్లెక్కడ మణాన్ని గెలిచిన దేవుడు, మణాన్ని గెలిచి తిరిగి లేచాడు, చనిపోయిన లాజరును బతికించాడు, యాయిరు కుమార్తెను బతికించాడు, విధవరాల కుమారుని బతికించాడు. ఆయన జీవాధిపతిని అని చెప్పాడు. ఆయన కొడుకు అయిన తరువాత, ఆయన కుమార్తె అయిన తరువాత మరణము ఆయన సెలవు లేకుండా నీ యొద్దకు రాదు 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 రాదు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వాక్యం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నవి. ఏంటి వాక్యాల అర్థం ఏంటి? నాకు అంతగా తెలియదు. తాళపు చెవులు అంటే ఆ మణదూత నా అనుమతి లేకుండా నీ ఇంటిలోకి రాడు, నీ దేహాన్ని ముట్టలేడు, నీ కుమార్తెను ముట్టలేడు. అంటే నేను తాళం తీసి వెళ్ళు, తాళపు చెవులు ఆ మణదూత రావాలన్నా వాడిని బంధించాను, నా అనుమతి లేకుండా నువ్వేం చేయొద్దు, యోబును ముట్టొద్దు. ముట్టగలిగాడా? ముట్టగలిగాడా? ముట్టలేడు. ముట్టలేడు. అండ్ ఇప్పుడు మరణం మళ్ళీ ముట్టడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ప్రార్థన చేసే నిన్నైనా నన్నైనా ఒక మరణదూత ఎందుకు ముట్టుతున్నాడు కారణం నువ్వు చెప్పగలవా? అదేమంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కరోనా వచ్చి చాలామంది చచ్చిపోతుంటే టీవీ యూట్యూబ్లో 100 మంది పాస్టర్లో 200 మంది పాస్టర్లో చనిపోయారు, దేవుడు వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు కీడు చూడకుండానని మా పాస్టర్ గారు బోధలు చెబుతున్నారు. ఇది సత్యము కాదు 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 కాదు. ఎన్ని సమర్థించుకున్నా సార్, నువ్వెన్ని సమర్థించుకోండి, ఎవరికి నచ్చినట్టుగా వాడు బోధ చెప్పుకోండి, కానీ నీ జీవము దేవుని దగ్గర దాచబడి ఉంది. యోహాను సువార్త చూడు, 10వ అధ్యాయం చూడండి, 10:29 లేదా 28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాడిని అపహరింపలేడు. పిల్లారా, మనము దేవుని పిల్లలం, మన కొరకు దేవుడు బైబిల్లో చేసిన వాగ్దానాలు, వ్రాయించిన వాగ్దానాలు, మిమ్మల్ని ఎవడు ముట్టినా నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు జకర్య గ్రంథం. నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదు, జనము నుండి జనములకు రాజ్యాన్ని తిరుగుచుండగా
మరి పౌలు ఎందుకు చనిపోయాడు అని ప్రశ్న వేయొచ్చు. పేతురు చెరసాల్లో ఉంటే విడిపించిన దేవుడు అదే పేతుర్ని మరణానికి అప్పగించాడు. యా బాప్తిస్మ యోహాన్ని అప్పగించాడు. అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం అండి. ఆయన ఇష్టపడితే తప్ప, అంటే నిన్ను ఇష్టపడి కరోనాకి అప్పగించాడు. ఓకే, ఎందుకంటే నువ్వు అవిధేయతలు దిద్దుకోవటం నీ చేతకాల, నీ పొరపాట్లు దిద్దుకోలేదు కాబట్టి దిద్దుకొని బ్రతుకుడి. బైబిల్ చెప్పేది అదే. మొన్న మన యేసుబాబు కట్ట మీద నీరడిగలుముతున్నాడు. ఆయన దగ్గర తీసుకుని నేను వెళ్ళి కార్లో వెళ్ళాం. ఆ రాత్రికి విజయవాడ నుండి కానుకలు, ఆయన భార్య పవిత్ర, ఫోన్ చేశాను రమ్మని. జయమ్మ, యేసుపాదం, ఆ నలుగురు బిడ్డలు వచ్చారు. సాయంకాలం 7 రమ్మన్నారు, 7:30 వచ్చారు. నేరేడుగాయలు నేను 7-8 తిన్నాను. అల్లే కూడా 2-3 తింది. ఇక అరకిలోలో అవి అయిపోగా ఉన్నాయి. వాళ్ళ నలుగురు ముందు ప్లేట్లో పోసి మా అమ్మాయి పెట్టిందండి. నేను అనుకుంటాను తలకు 2-3 పెట్టేదానికి మొత్తం తెచ్చిపెట్టింది ఏంటి అని అనుకుంటున్నాను. అంటే అది అంతవరకు ఓకే. వాళ్ళలో ఒక ఆయన నేను తిరుగుతీను అంటున్నాను, 6, 7, 8 తిన్నాడు. అయిపోతుంది, నాకు లేకుండా పోతుంది. నా మనసులో మళ్ళీ అభ్యంతరం వచ్చింది. అప్పుడేమనుకున్నాను తెలుసా, ప్రభువా కాయలైపోతే కొనుక్కోవచ్చుగా, ఈ చొప్పనాది మనసు ఎందుకు నాకు. ఏమండి, తలంపులలో పాపాన్ని కూడా నువ్వు దిద్దుకోగలవా చెప్పు. నేను ఆ కులం క్రైస్తవుని అంటావు, ఈ కులం అంటావు, ఏమండి కులం పేరు నువ్వు ఎందుకు చెబుతున్నావు, గొప్ప కోసం చెబుతున్నావా? న్యాయంగా చెప్పుకోవచ్చు, తప్పు లేదు. నేను సిక్కుని, నేను ఒక బ్రాహ్మణుడిని. కానీ నువ్వు గొప్ప కోసం అతిశయం కొరకు చెప్పొద్దు, అది పాపం. అది పాపం. తలంపులు, నా తలంపులకు నేను సిగ్గుపడ్డాను. అయ్యో నాకు ఈ తలంపులు ఎందుకు రావాలి, ఎందుకు రావాలి? ఇంకా నాకు నిగ్రహం లేదే. ఏమండి, ఇశ్రాయేలీయులారా మీ ప్రవర్తన దిద్దుకొనుడి. దిద్దుకో, దేని బట్టి దిద్దుకోవాలి? అప్పుడు మనం వాళ్ళు దిద్దుకున్నాం, వీళ్ళు దిద్దుకున్నాం. బూడిదలో పలక మీద నేను బూడిదలోనే ప్రారంభం దిద్దుకున్నాను. అసలు నీకు దిద్దుబాటు చేత వద్దా? నీకు నీ మాటల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయి. కిలాడి మాటలు చెబుతావు, అబద్ధ మాటలు చెబుతావు, టక్కర మాటలు చెబుతావు. ఈ రమేష్ వచ్చాడు, ఈయనకి అసే పొగుడుతా ఇక్కడ, సాటికి వెళ్ళినాక ఈయన మంచుడు కదంట. అంటే నేను ఆ దుర్గారావుని అంట, రాగానే సందా ఇవ్వగానే మంచుడు అన్నాడు, బాగానే ఏం భక్తి అండి, వాడి భక్తి లేదు, వాడి బూడిది ఏమీ లేదంట. మాటలలో ఉన్న పాపాలు నువ్వు దిద్దుకోగలవా? నీ సరసోక్తులు, నీ ఎగతాళి, నీ పోకిరితనం, నీ బడాయి, నీలో గర్వం, నీలో అహంకారం, నీలో అసూయ, ధనాపేక్ష, దిద్దుకోనుడి బ్రతుకుదురు. దేవుడు చెప్పే మాట అదే. ప్రవర్తన దిద్దుకొనుడి ఇశ్రాయేలీయులారా. అందుకే పౌలు పత్రికలు రాసి ఒక ఆయన నన్ను అడిగాడు, మీరెప్పుడు పాపం పాపం అని చెబుతారు, ఎప్పుడు పాపమేనా అని నన్ను ప్రశ్నించాడు గుడివాడలో ఒక. నేనన్నాను, ఆయన యేసన్న గారి సేవకుడు, బ్రదర్ కృప 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 అంటే నిజమే, స్తోత్రం హల్లెలూయా అనండి. కానీ అపోస్తలుడైన పౌలు సంఘాలు కట్టాడు, రోమా సంఘంలో తప్పులు దిద్దాడు, కొరింథీ సంఘంలో తప్పులు దిద్దాడు, ఎఫెసీ సంఘములు, కొలసై సంఘములు, గలతీ సంఘములు. ఆ సోదరుడికి నేను చెప్పాను, ప్రకటన గ్రంథం ఉంది బైబిల్లో చివరన, 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాల మధ్య సంచారం చేస్తున్నాడు ప్రభు, 7 దీపస్తంభాల మధ్య ఉన్నాడు, 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. 7 సంఘాల్లో 5 సంఘాల్లో పాపాలు ఉన్నాయి. పట్టుకుంది ఎవరు?
యేసయ్య. సంఘపు దూతకు ఇలాగు రాయు, మొదటి ప్రేమ విడిచిపెట్టావు, యజబెలుని అబద్ధ ప్రవక్తిని ఉంచావు, చల్లగా ఉన్నావు, తప్పులు దిద్దకపోతే ఏసన్న సంఘం కాదు, జాషువా డానియల్ గారి సంఘం కాదు, స్టీఫెన్ పాల్ సంఘం కాదు, సతీష్ కుమార్ సంఘం కాదు, పౌలు కట్టిన సంఘం అయినా సరే, మోషే నడిపించిన ఇస్రాయిల్ ప్రజలైనా సరే, ఎవరు ఎవరు తప్పించుకోలేరు. బైబిల్ ఏం చెబుతుంది, ఏం చెబుతుందండి బైబిల్? ఇప్పుడు ఏంటో టీవీల్లో చెబుతూ జుట్లకు రంగులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు జుట్లకు రంగులు? జుట్టుకు రంగం తప్పు నీకు తెలియదా? నీకు నగలొద్దని బైబిల్లో చెప్పాడండి, పౌలు పత్రికల్లో పేతురు పత్రికల్లో చెప్పాడు. పాత నిబంధనలు నగలు ఉన్నాయి, వడ్డాణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొత్త నిబంధన సంఘములు వెలుపడి అలంకారం వద్దు, బంగారు నగలు పెట్టుకొనక అని వ్రాయబడి ఉంది బైబిల్లో. చెబుతున్నావా? పాస్టమ్మలు వేసుకుంటున్నారు, వేసుకుంటున్నారండి. వాక్యాన్ని బట్టి దిద్దుకో, దిద్దుకో. బట్టలు దిద్దుకో. ఎలాంటి బట్టలు కట్టుకోవాలి తెలుసా నీకు? ఏమండి ఎలాంటి బట్టలు కట్టుకోవాలి నీకు తెలుసా? నీకు దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడగండి. ఎలా క్రాప్ వేసుకోవాలి నీకు తెలుసా? నీకు ఎలా మాట్లాడాలి? నోరు దిద్దుకో, చూపెలా, కనులు దిద్దుకో, చెవులు దిద్దుకో, మనసును దిద్దుకో, అప్పుడు బ్రతుకుతావు. మానవు కిటికీలోకి రాదు, వెళ్ళిపోద్ది. దిద్దుకున్నావు అనుకో మానవు వెళ్ళిపోద్ది. రాహాబు అని వేష్య, ఆ కిటికీకి తొగర దారం కట్టింది ఆ వేష్యే. వేగులు వాళ్ళు ఇచ్చారు, ఎర్రని దారం కట్టింది. మానవు వచ్చిందా? మానవు ఆగిపోయింది. నీ కరోనా ఎలా ఆగిపోద్ది? ఆ వేరియంట్ అంటున్నాడు, ఈ వేరియంట్ అంటున్నాడు, ప్రపంచం మీద ఇంకా రాబోతున్నాయి. ఎన్ని వచ్చినా అది నీంటికి రాకుండా ఉండాలంటే ముందు నీలో ఉన్న ప్రతి పాపాన్ని వాక్యాన్ని బట్టి చూసుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించినప్పుడు పాపం లేని చోట సైతానికి జయము లేదు, ఓడిపోతాడండి. దానియేలు ముందు సింహం ఎందుకు మౌనంగా ఉంది, గొర్రెలాగా ఎందుకు ఉంది? షడ్రకు మేషకు అభిందుకో ముందు అగ్ని బలం ఎందుకు చల్లబడిపోయింది? వాళ్ళు పరిశుద్ధులు. నీ పరిశుద్ధత ఎంత? నా పరిశుద్ధత ఎంత? మా పక్కన ఒక ఆయన మైక్ పెట్టి బాధ పెడుతున్నాడని 10 సార్లు 11 సార్లు చెప్పాను, వెళ్ళా. మా వాళ్ళు అంటారు మనం కూడా మైక్ పెడదామంటారు, వద్దంటే ఎన్ని చెప్పినా అదే చెబుతారు. చివరికి ఈ మధ్యన ఆయన మైక్ శబ్దం ఆయనకి వినపడేట్టుగా మా గొట్టాలు అడిపెట్టాం, రాత్రి కూడా అలాగే పెట్టాం. ఈ మధ్యన రెండు రోజులు పెట్టాం, గొట్ట మా వైపు తిప్పి అటు పెట్టాడు, దిశ మార్చాడు. మళ్ళీ ఎందుకో 3-4 రోజుల నుంచి మా వైపు తినబెట్టాడు. ఆ రాత్రి మైక్ పెట్టాం మేము, అటు తిన్నపెట్టాం మైక్ పెట్టాం. కానీ రాత్రి నుంచి నా మనసులో నెమ్మది లేదు. నాకు ప్రార్థన చేశాను, ప్రభువా ఇంకొకసారి పెడతాను ఆయన, నన్ను క్షమించు. సౌలు వస్త్రపు చెంగు దావీదు కోసాడు, బాధపడ్డాడు, నేను కొయ్యిన నాకు అక్కర్లేదు. అతను ఏమన్నా చేసుకోండి, ఒక్కసారని బైబిల్ తెలిసానండి, వాక్యం చూపించు. నువ్వు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగిన నువ్వు కావని వాక్యం వచ్చింది. నాయన ఒకసారి కూడా పెట్టను నాకెందుకు? పగ తీర్చడం నా పని, నా పనా దేవుడి పనా? కాబట్టి నువ్వు దిద్దుకో, బ్రతుకుతావు. ఆత్మ బ్రతుకుద్ది, అక్కడ బ్రతుకుతావు, ఇక్కడ బ్రతుకుతావు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ముఖకాంతిలు మా రహస్య పాపములు మా చూపించు, పొరపాట్లు చూపించు, దురమాన పాపములు చూపించు. యెషయా పెదవులు అపవిత్రుడు ఒప్పుకుంటున్నాడు, మోషే పాదములు చూసుకున్నాడు, చెప్పులు ఇవ్వడమని నువ్వు చెప్పావు నాయన. పేతురు తన లోపాలు చూసుకున్నాడు, దమస్క మార్గ వెలుగులో సౌలు తన అపరాధములు, హానికరమైన స్థితి, దూషణ, తిరస్కారములు, నిన్ను హింస పెట్టిన అన్ని కూడా చూసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇంకా నీ వెలుగులో మా పాపస్థితి మాకు చూపించండి, ఒప్పింప చేయండి, క్షమించండి, మమ్మల్ని బతికించండి. మేము బ్రతకోరుచున్నాం, బతికించమని
క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.